టీచర్ గారు, మాస్టర్ గారు వీళ్ళంతా రావడంతో సంతోషం. హల్లెలూయ. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ధన్యత, ధన్యులు అంటే ధనయులు అంటే ధనవంతులు అని తెలుగు అర్థం. ఇంగ్లీష్లో బ్లెస్డ్, ఆశీర్వదింపబడిన వారు. పాత నిబంధన గ్రీక్ భాష, ఐ మీన్ హిబ్రూ భాషలో రాసినప్పుడు ధన్యులు అన్న పదానికి వారి గుండె నింపబడిన విధానం, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతృప్తి, దానికి ధన్యత అని పేరు పెట్టబడిందంట. ప్రపంచవ్యాప్తంగా మనుషులకు లేనిది ఏంటంటే తృప్తి. ఏమి లేదు, తృప్తి లేదు. ఎంత అన్నా చెయ్యి ఏమి లేదు, తృప్తి లేదు. ఎంత అన్నా తిను, ఇవాళ చేపలు అనుకో రేపు రొయ్యలు పెడదాం అనుకోవడమే తప్ప ఐఎమ్ సటిస్ఫైడ్ అనేటటువంటిది లేదు మనిషికి. మానవునికి తృప్తి కలగాలి అంటే దేవుడే మనుషునిలోనికి రావాలి. ధన్యత నీకు కావాలి. నీవు ఎప్పుడు ధన్యుడు అంటే దేవుని చేత నీవు నింపబడినప్పుడే. ధన్యుడు దైవ జనుడు, అన్యులెంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు దేవమానవుడు, ధన్యుడు. ధన్యుడు దైవజనుడు అంటే దైవజనులు అంటే దేవుని బిడ్డలు, దేవుని యొక్క జనాంగం. నీవు దేవుని జనాంగములోనికి వచ్చినట్లయితే, దేవుని జనాంగముగా నీవు ఉన్నట్లయితే, దైవ ప్రజగా నీవు ఉన్నట్లయితే, నిబంధన ప్రజగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు ధన్యతనిస్తాడు. ఆ అనుభవాలలో ఒక అనుభవం ఏంటంటే మందిరములోనికి వెళ్ళడం. ఏం చేయాలి చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? మందిరములోనికి వెళ్ళాలి. ఇవాళ మనుషులు ఎంతసేపు తిరిగిరామన్నా ఊరకే రోడ్ల వెంబడి తిరుగుతారు. కాసేపు మందిరంలో కూర్చోమంటే కూర్చోగలుగుతారా? నా వల్ల అవదయ్యా. అయ్య కూర్చోరా, కూర్చో కూర్చో. చూసారా, ఊరకే తిరిగిరామనండి. ఎంతసేపు అయినా దేవుని సన్నిధిలో కూర్చోమంటే చాలా కష్టం. ఇదివరకు మామగారు ఉండేది అక్కడ మోవాయిపీసీ చర్చ్ ఏరియాలో. ఆవిడ ఒకసారి నాన్నతో చెప్పిందంటే, పాస్టర్ గారు పెద్ద పెద్ద బండలు మోయమనండి, మోస్తా సూత్రం చెప్పలేను చుట్ట మానలేను అందండి. అర్థమవుతుందా? దేవుని సన్నిధి అంటే కొంతమందికి భయం. సరి కూర్చున్నానా నువ్వు, లేకపోతే కింద కూర్చో. దేవుని సన్నిధి, మందిరములోనికి వెళ్ళడం అంటే ప్రభువును ఆరాధించడానికి గుర్తుగా ఉంది. మందిరములోనికి వెళ్ళడం అంటే ప్రభువుకు మొరక్కడానికి గుర్తుగా ఉంది. మందిరములోనికి వెళ్ళడం అంటే దేవుణ్ణి స్తుతించడానికి గుర్తుగా ఉంది. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. దేవుని పిల్లలకు ఒక మాట చెప్పనివ్వండి, పీపుల్ ఆఫ్ గాడ్, క్రిస్టియన్స్గా పిలువబడుతున్న మీరు మందిరానికి వెళ్ళడమే కాదు, ఏ అనుభవం ఉండాలి మనకి? మందిరంలో నివసించే అనుభవం ఉండాలి. అంతేనా? బస్సులో నివసిస్తామా? ఏం చేస్తామా? బస్సులో ఎక్కి కాసేపు వెళ్ళొస్తాం. అంతేనా? కారులో నివసిస్తామా? ఏదో ఇదివరకే అన్నట్లుగా కారులో షికారు అంతే కాసేపు. కానీ మందిరం అట్లా షికారు కాదట. ఏం చేయాలి? మందిరంలో నివసించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? నివసించుట దేనికి గుర్తుగా ఉంది? పర్మనెంట్ స్టే, నువ్వు అక్కడ ఉండాలి. కొంతమంది కాల్ నిలవదు, వచ్చిన కాల నుండి అడితిరుగా ఇడితిరు. ఒక గంట అయినా నీ సన్నిధిలో కూర్చుంటానయ్యా, 2 గంటలైనా నీ సన్నిధిలో కూర్చుంటానయ్యా, ఈ రోజంతా నీ సన్నిధిలో ఉంటానయ్యా. గొప్ప దైవజనుడు భక్త్ సింగ్ గారిని గురించి మా అయ్యగారు డాక్టర్ శామల్ థామస్ గారు ఒకసారి ప్రసంగంలో చెప్తూ కోట రాజస్థాన్లో చెప్పారు. భక్త్ సింగ్ గారు లేవకుండా 17 గంటల మోకాళ్ళ మీద ఉండిపోయారంట. చూసారా? 17 గంటలు 17 గంటలు
వెళ్ళరా, వెళ్ళలా, లేకపోతే ఎందుకు రాయగలుగుతాడు ఆయన మాట? ఎక్కడ చదివాడు ఆయన? దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నావా? నివసించిన అనుభవం ఉందా? నీ హృదయం దేవుని సన్నిధానానికి వెళ్ళాలని త్వరపెడుతుందా? దేవుని సన్నిధిలో ఉండాలనే ఆలోచన నీకుందా? దేవుని సన్నిధిలో నివసించాలని, ఆనందించాలనే కోరిక నీకుందా? నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించదు. స్తుతులలో బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో స్తుతులకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. మొన్న కూడా ఒక దైవజనుడు ఒక మాట చెప్పి వెళ్ళారు మన సభల్లో, ఇక్కడ మందిరం కట్టబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను మొవలో, మీరు కూడా ఎక్కువ స్తుతించండి, ప్రభువు మీకు మందిరాన్ని ఇస్తాడని చెప్పారు. స్తుతులు ఎరికో కోటలను కూల్చినాయి, స్తుతులు అంధకార శక్తులను లయపరుస్తాయి. స్తుతి సింహాసనాసీనుడు ఆయన, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. ఇజ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ వినండి అందరు కూడా, మీరందరూ స్తోత్రం 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 అనండి. అట్లా స్తోత్రం సాకింద తావత్తు పెట్టాలి, కొమ్మేవాలి. స్తుతి స్తోత్రం, స్తోత్రం అనాలంటే ఏమంటారు దాన్ని? ఓత్వం. అంతేగారు మనం పడాలి, స్తోత్రం పడాలి. కొంతమంది తెలియక స్తోత్రం స్తోత్రం అంటున్నారు, స్తోత్రం కాదు. అక్కడ నేర్చుకోవాలి. ఏం పోయిందంటే చదువు రాకపోతే నేర్చుకోకూడదండి. ఓ ముసలమ్మ ఓ గోలంట స్తోత్రం స్తోత్రం అంటుందండి. నాన్నగారు ప్రార్థన చేయడానికని వెడితే శ్రీరంగపురంలో ముసలాయన అన్నాడండి, ఏంది పాదిరి గారు ఇది, తీసేయడం ఎందుకు, ఏడవడం ఎందుకు, తీసేసిన కాడ నుంచి ఇదే గోల చేస్తుందన్నాడు. ఏంటయ్యా అంటే బాప్తిసం పొందినప్పుడు ఆ మంగళసూత్రం తీసేసిందట. ఏమనుకుంటున్నాడు ముసలాయన, సూత్రం 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 అని ముసలమ్మ అంటే ఆ మంగళసూత్రం కోసం ఏడుస్తుంది అనుకుంటున్నాడు. అది సూత్రం కాదు, స్తోత్రం. దేవుని స్తుతించాలి, ఆయన మహాగణుడు, ఆయనను స్తుతించాలి. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయనను స్తుతించాలి. తల్లి గర్భములో నీకు రూపురేఖలను ఇచ్చాడు, ఆయనను స్తుతించాలి. 9 నెలలు కడుపులో సురక్షితంగా నిన్నుంచాడు, ఆయనను స్తుతించాలి. భూమి మీదకు నిన్ను క్షేమంగా తెచ్చాడు, ఆయనను స్తుతించాలి. నెలలోపే నీ ప్రాణం బాలేదు, ఆయనను స్తుతించాలి. తల్లి గర్భము పుట్టినది మొదలుకొని తల్లి గర్భము నుండి నేటి వరకును నన్ను గాచిన కనికరించిన తల్లి గర్భము నేటి వరకును నన్ను గాచిన కనికరించిన నీ కృపచారునయా నాకు కృప చాలు నయా నాకు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏది? మైక్ దగ్గర వెళ్ళారు. మీరు చేయవలసిన పని ఏంటంటే అసిస్టెంట్లు కానీ ఎవరెవరైతే ఉన్నారో మైక్ పీపుల్ కానీ, ఇప్పుడు పాట పాడుతుంది అనుకో అక్క, గబుక్కుని ఎత్తుకెళ్ళి అక్కడ మైక్ ఇవ్వాలి. నేను ఒక్కనే పాడగలను, లేదా ఆళ్ళైనా వచ్చి తీసుకొని పాడాలి. మైక్ ఎవరి దగ్గర ఉంది, మెయిన్ సింగర్ ఎవరు, సైడ్ సింగర్ ఎవరు, అన్ని చూసుకోవాలి. అప్పుడే దేవుని పని జరుగుతుంది. తల్లి గర్భము నుండి ఎప్పటి వరకు కాచుతూ వచ్చాడు? నేటి వరకు ప్రభువు నిన్ను కాస్తున్నాడే, ప్రభువానికి స్తోత్రం నాయన అనవా? ఏమండి, 4 రోజులు కరెంటు పెడితే కరెంటు బిల్లు కట్టించట్లే వాళ్ళు? నేను కట్టను అని మెలికిలు తిరిగి ఊరుకుంటారా? చెప్పండి, ఆహా కట్టవా అని కట్ చేస్తారు. యేసు రక్తమే జయం. ఏమీ లేకుండా దేవుడు కృప చూపుతున్నాడు. రీ హల్లెలూయా ఆమేన్. ఎబెనెజర్ గారు వచ్చాడు, దేవునికి స్తోత్రం. ఇక ఆయన అప్పుడు రివైవల్ పలుకుతాడు అప్పుడప్పుడు. ఆమేన్. ఎక్కడున్నా మనం చెప్పండి, దేవుని మందిరానికి వెళ్తే నీకేం అలవాటు అవుతుంది? స్తుతించడం అలవాటు అవుతుంది. అది పాయింట్. ఇక్కడ ఏం అలవాటు అవుతుంది చెప్పండి?
నాన్నగారు శుభార్తకని బయలుదేరారు. గ్రోకోటం అనుకుంటుంది, పెట్రోమాక్స్ లైట్ చేతిలో పట్టుకుని ఎప్పుడో ఇది 40 ఏళ్ల క్రితం ఊపుకుంటూ ఓపాల్ పెట్రోమాక్స్ లైట్. లేకపోతే ఏమవుతుంది, అది చెయ్యి కాలుతుంది, గ్యాస్ పైకి వస్తూ ఉంటుంది కదా. మెల్లగా వెళ్తా ఉన్నా, వాడికి తెలుసులే పలానా అని చెప్పలే. అక్కడికి వెళ్ళే వరకు ఆ పిల్ల రెడ్ బైబిల్ ఒకటి వేసుకుని చిన్న గిడియన్ బైబిల్, ఏయ్ బయలుదేరింది ఆ పిల్ల. వాళ్ళ బాబు అంటాడు తండ్రి, ఏయ్ వెనక్కి తిరగవే, వెనక్కి తిరుగు, మనం ఇంటామంట లేదని అంటున్నాడు. ఏదంట చెప్పండి అమ్మా? ప్రార్థనంట, ఇంటామంట లేదంట, వెనక్కి తిరగమంటున్నాడు. ఏ ఇక్కడ ఏమన్నా మేము బూతులు ఎట్లా ఆడాలో నేర్పిస్తున్నావా, ఇక్కడ ఏమన్నా కళ్ళు ఎట్లా తాగాలో నేర్పిస్తున్నావా, చెప్పట్లా మీరు, ఇక్కడ ఎట్లా దొంగతనం చేయాలో నేర్పిస్తున్నావా, ఇక్కడ ఎలాగో జేబులు కట్ చేయాలో నేర్పిస్తున్నావా, ఏమి నేర్పిస్తున్నావు? దేవుని సన్నిధానానికి వస్తే దేవుని వాక్యం బాగా చెప్తున్నాడు పిల్లడు. దేవుని సన్నిధానానికి వస్తే హౌ టు ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించడం ఎట్లా, ప్రభువుని స్తుతిస్తే చాలు నీవు దీవించబడతావు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. సాతానును పారద్రోలేది స్తుతే, ఇతరులకు మేలు చేసేది స్తుతే. దేవునికి స్తోత్రం, స్తుతి 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 అనాలి. మీరు ఏమనాలి చెప్పండి? స్తుతి స్తుతి అనమాట. సాకింద తావత్తు పలకండి, స్థా కొమ్మిస్తే స్తూ థీ స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి అన్న అయితే ఇంకో దేనికన్నా వాడుకోవచ్చు, కానీ హల్లెలూయా దేనికి వాడుకోవడానికి లేదు. స్తోత్రం అనే పదం బయట వాళ్ళు కూడా వాడుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ హల్లెలూయా అంటే డైరెక్ట్గా ఏసఐకే స్తుతి. హల్లెలూయా. స్తుతించేదను స్తుతించేదను నా యేసు ప్రభుం కృతజ్ఞతతో అనుదినము. స్తుతించేదను ఉన్నత దేవుడు. ఒకటి కొడు చెప్పండి. పూరి పరి పల్లక ఉన్నత, పూరి పరి పల్లక ఉన్నతం విసర్జించి నన్ను వెతకిన ఉత్తమ స్నేహితుని. ఉన్నతం విసర్జించి నన్ను వెతకిన ఉత్తమ స్నేహితుని. ఉదయా సంజ ఎల్లప్పుడూ ఉదయా సంజ ఎల్లప్పుడూ ఉచ్చాధ్వని పాడెదను. స్తుతించెదను స్తుతించెదను. కంకిపాడు వెళ్ళాలి కానివ్వండి. అయ్యగారు మనం ఊరకనే ఏమక్కర్లా, మీరు లేచారేమన్నా అట్లా తెల్లవారుజాము లేచి కొడాలు వెళ్ళిపోయి ఒక్కలగడ్డ వెళ్ళిపోయి ఊరికనే స్తోత్రం 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 అని ఆ ఊరు చుట్టూ తిరిగితే, ఊళ్ళో తిరిగితే అది వారికి ఆశీర్వాదం. ఆ గ్రామాలకు దీవెన, దయ్యాలు పారిపోతాయి, దుష్టశక్తులు లయమైపోతాయి. కొట్టుకుని తిట్టుకునేటటువంటి వ్యాపారాలన్నింటినీ ప్రభువు లయపరుస్తాడు. దేవుని ప్రజలు ప్రభువును స్తుతించాలి. స్తుతి ఎక్కడ నేర్పుతారు? హై స్కూల్లోనా, గుడ్ హై స్కూల్లోనా? అక్కడ నేర్పరు, అక్కడ పాఠాలు నేర్పుతారు. అవి మంచిది, అవి నేర్చుకోవాలి, కానీ దానికంటే కూడా శ్రేష్టమైనది ప్రభువును స్తుతించడం. ఆయన సృష్టికర్త, ఆయన మహోన్నతుడైన దేవుడు. చూడండి, కొబ్బరి చెట్టుకు పెట్టి దాన్ని జాగ్రత్తగా నిలవబెట్టి దానికి అంతంత ఆకులు పెట్టి ఆ ఆకును అట్లా నిలవగట్టం అంటే తేలికైనా అయ్యా మీరు చెప్పండి మోషే గారు. మీరు పట్టుకుని చూడండి ఆకు ఎంతసేపు మనం నిలబెట్టగలం? మరి ఏం గమ్మేశాడో నాకు తెలీదు, అది అక్కడ నిలబడం అంటే నిలబడిపోయింది అంతే. మళ్ళీ అందులో నుంచి కాయలు బయటకు తెచ్చి మళ్ళీ అందులో కొబ్బరి పెట్టి మళ్ళీ దాని లోపల నీళ్లు పెట్టి ఎవరి కోసం? కోతి పిల్లల కోసమా? మన పిల్లల కోసం. స్తోత్రం. బండు ఎండాకాలంలో నా బిడ్డలు చల్లగా ఉండాలని ముంజలు చెప్పండమ్మా, కొబ్బరి నీళ్లు, అబ్బా మామిడి పళ్ళు, ఎన్నెన్నో. ఎవరాయన? సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. స్తుతించవా?
స్తుతించి తీరాలంటే స్తోత్రం. హల్లెలూయా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా. హల్లెలూయా. కొంతమంది కంటే స్తోత్రం స్తోత్రం అనమంటే సిగ్గేస్తుందంట. పేకాటాడి ఒళ్ళంతా పగల కొడుతుంటే పోలీసు వారు ఏమో సిగ్గేయట్లా. పేకాటాడుతుంటే ఆయన వస్తుంటే పోలీసు ఆయన పరుగో పరుగో గట్టులు దూకుతుంటే సిగ్గేయట్లా. మురికి బూతులు ఆడుకోవడానికి సిగ్గేయట్లా. నోరంత సుట్ట కంపు దానికి సిగ్గేయట్లా. తనుకోవడానికి కొట్టుకోవడానికి సిగ్గేయట్లా. పోలీస్ స్టేషన్ ఇక్కడేమో పెద్ద హీరోల్లాగా చాలామంది పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం ఇదిగో చేతులు కట్టుకుని ఎరా దానికి ఇట్లా సిగ్గు. ప్రభువుని ఆరాధించడానికి నీకు ఎందుకు సిగ్గు? ప్రభువుని స్తుతించడం నేర్చుకుంటే ప్రభువు నిన్ను ఘనపరుస్తాడు, నీ బిడ్డలను ఘనపరుస్తాడు, నీ బిడ్డల బిడ్డలను ఘనపరుస్తాడు, నీకు శ్రేష్టమైన ఫలములను అందిస్తాడు. హల్లెలూయా. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే. అది 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 తరము స్తుతి గానము చేయుటయే. హల్లెలూయా. ఎవడో చెప్పాడంట యాప చెట్టు కొట్టే ఇంటి ఎదురుకున్నాను సచ్చేటట్టు దాన్ని కొట్టేశాడు అయినా పట్టిన శని వదల్లా. ఇంకొక ఆయన చెప్పాడంట అరే నీకు అంత తేలిగ్గా వదలదో మీ అయ్య తీశాడే ఏది లెట్రిన్ గొయ్య, మీ అయ్య తీసిన గొయ్యి పూడిస్తే కానీ నీకు పట్టిన శని వదలదు అన్నాడంట. ఇది నేనేం అబద్ధాలు చెప్పట్లా. ఒకరోజు ప్రొద్దుట ఏదో పని మీద వెళ్ళా నేను. వెళ్ళేసరికి ఆ గోతులోకి దిగిపోయి ముఖం అంతా మసి రాసుకుని ఏ మసి లెట్రిన్ గోతులోనున్న మసి వాట్ యు కాల్ వరలన్నిటిని పగలగొట్టి మరీ బయటికి పడేస్తున్నాడు. ఎందుకు నాయన ఈ తిప్పలన్నా? కాదు పాస్టర్ గారు మాకు పట్టింది వదలలేదు ఇదేనంట కారణం. అది కాదు, నీకు మంచి గోధుమ పంట కావాలా, నీకు పట్టిన దరిద్రము వదలాలా, నిన్ను సృజించిన సృష్టికర్తను తెలుసుకో, ఆయనను స్తుతించడము ప్రారంభించు, ఆయనను ఆరాధించడం ప్రారంభించు. ప్రభువు నిన్ను మంచి గోధుమ పంటతో తృప్తి పరుస్తాడు. హల్లెలూయా. చెప్పండి చెప్పండి స్తోత్రం చెప్పండి. మంచి గోధుమ పంటతో చెప్పండి నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే. స్తోత్రము చేయుటయే. ఏం చేయాలి? స్తోత్రం చేయాలి. మీరు ఊరికి పంతులమ్మలాగా వచ్చి కూర్చోవటం కాదు, బస్టాండ్లోకి వెళ్ళి పాటలు పాడాలి. మైకిత్తే పాటలు పాడతారంట. అది కాదు మనకు కావాల్సింది బిడ్డలు. గుండెలు రగిలి ఏసయ్య కొరకు బస్టాండ్లో పాడే బిడ్డలు చూసిన వాళ్ళు అనుకోవాలి, ఏంటమ్మాయి డబ్బుల కోసం పాడుతున్నావా, ఏదన్నా పిచ్చమెత్తారని పాడుతున్నావా అనుకోవాలి నిన్ను. అప్పుడు పక్కాళ్ళు మెల్లగా చెవిలో ఊతారు, పిచ్చోడా డబ్బుల కోసం పాడలేదురా, ఏసయ్య ద్వారా రక్షణ పొందింది ఆ తల్లి, మారు మనసు పొందింది, ఆమె పరలోకానికి వెళ్ళడానికి ప్రభు ఆమెకు రక్షణ ఇచ్చాడు. నువ్వు నరకానికి పోతున్నావు, నిన్ను నరకము నుండి తప్పించడానికి ఆమె నీ కొరకు పాటలు పాడుతుంది తప్ప నువ్వు వేసే రూపాయి కోసం కాదు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఇంజనీరు అన్నప్పుడు కానీ వాళ్ళకి ఎక్కు దిక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన మౌసభలు జరిగితే ఇంజనీర్లు వచ్చి బురద ఎత్తేసారు చేతులతో, పిచ్చోళ్ళని కాదు సభలకు 1-2 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు. ఎందుకోసం? దేవుని పని కోసం. ప్రజలు నరకానికి వెళ్లకుండా ప్రజలు మోక్ష భాగ్యమును పొందినట్లుగా, ప్రజలు సత్య సువార్తను వినినట్లుగా,
ప్రభువును స్తుతిస్తావా, ప్రభువును ఆరాధిస్తావా, ప్రభువును గణపరుస్తావా, ప్రభువును పైకెత్తుతావా, ప్రభు అంటే ఓ గొప్ప చేస్తావా? దేవుని సన్నిధిలో గొప్ప ఆనందం ఉంది. స్తుతుల్లో ఏముందో చెప్పండి. గొప్ప శక్తి ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ నోళ్ళు స్తుతులతో నింపబడునుగా. చెప్పండి చెప్పండి చెప్పండి. బూతులు తిట్టే వాళ్ళందరూ ఏం చేయాలి? బూతులు మానేసి ప్రభువును స్తుతించాలి. చుట్టలు కాల్చే వాళ్ళందరూ ఏం చేయాలి? చుట్టలు మానేసి చెప్పండి ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. అత్తం తిట్టే వాళ్ళందరూ ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. పాడండి. ఆ వచ్చిన ఆ పాట పాడిన తర్వాత చెప్పండి. పాడతారా? వాక్యమును యాకోబుకో తెలియజేసిన ఓ వాక్యమును యాకోబుకో తెలియజేసిన ఏ జనముకి బాగున వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఓ ఏ జనముకి కాగున శోత్రము మరిగాను చేయే అన్నమందరము స్తుతి గానము చేయే నాడలి అన్నమునాడు దించడు దుర్గముల నరులందలి అన్నము కృపకు వేడు వారిలో సంతసించు సంతసించు దేవునికి స్తోత్రము గానము చేయే స్తుతి గానము యెరూషలేము సయ్యోను నీ దేవుని కొనియాడుము Oh,
Hey, it is so trouble, God, I'm on the same.